ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఇవాళ మరొక బ్లడ్ బాత్ చూసాము. ఇనిషియల్ ఓపెనింగ్ ట్రేడ్ లోనే దాదాపు సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోవడం మన అందరికీ తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలకు తోడు దేశీయంగా పెద్దగా మళ్ళీ రూపాయి కోలుకోకపోవడం కూడా వన్ ఆఫ్ ది మేజర్ షాక్ గా చెప్పుకోవచ్చు. అటు ట్రంప్ చేపడుతున్న చర్యలు అనుకోవచ్చు, ఆర్ మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్స్ లో బాగా నెగిటివ్నెస్ ని క్రియేట్ చేశాయి. దీంతో ఇవాళ ఓపెనింగ్ లో మనకి బాగా సెల్ ఆఫ్ కనిపించింది. అండ్ కాకపోతే లాస్ట్ మనకి ఒక 1-1.5 అవర్ నుంచి స్ట్రాంగ్ రికవరీ కూడా అదే స్థాయిలో చూస్తున్నాం. ఆల్మోస్ట్ 50% దాకా రికవరీ మనకి మార్కెట్స్ లో కనిపించింది. సెన్సెక్స్ ఓపెనింగ్ లో 1000 పాయింట్లు నష్టపోయినప్పటికీ దాదాపు 500 పాయింట్స్ మీద రికవరీ మనం చూస్తున్నాము. ఒక దశలో 10,138 పాయింట్ల కనిష్ట స్థాయి వరకు దిగి వచ్చింది. మేబీ 10,100 లెవెల్స్ ఆర్ 10,000 లెవెల్స్ కూడా బ్రేక్ అవుతుంది అన్నంత ప్యానిక్నెస్ ఇవాళ ఉదయం మార్కెట్స్ లో కనిపించింది. బట్ స్టిల్ రికవరీ అయ్యి ఆల్మోస్ట్ 170 పాయింట్స్ 180 పాయింట్స్ మీద మనకు రికవరీ. ప్రస్తుతం 10,300 పాయింట్ల పైన నిఫ్టీ అయితే స్థిరంగా కొనసాగుతుంది. అండ్ ఇవాళ మనకి ఇంకొక పాయింట్ డౌ ఫ్యూచర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ మీద రికవర్ అయింది. సెన్సెక్స్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ మీద రికవర్ అయింది. రూపీ ఇంట్రెస్టింగ్ గా ఆల్మోస్ట్ ఒక 40 పైస్ వరకు రికవర్ అవడం ఇవాళ మేజర్ గా చూస్తున్నాము. మొత్తానికి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక 400 పాయింట్స్ మీద రికవరీ కనిపించింది. ఇంట్రెస్టింగ్ గా మనకి క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో క్రూడ్ ధరలు తగ్గుతున్నాయి. ఒక 2% మీద క్రూడ్ ధరలు తగ్గాయి. దీంతో ఇవాళ కొద్దిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో స్ట్రెస్ ఈజ్ అవుట్ అయింది. ఓఎన్జీసీ ఆల్మోస్ట్ మనకి హెచ్పీసీఎల్ లాంటి కౌంటర్స్ లో మనకి ఆల్మోస్ట్ 15% దాకా రికవరీ వచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక 6% దాకా పెరిగింది. బీపీసీఎల్ కూడా ఒక 5% దాకా గెయిన్ అవ్వడం ఇవాళ ఇప్పటిదాకా ట్రేడింగ్ లో మేజర్ గా అబ్జర్వ్ చేయాల్సిన అంశం మనకి. అండ్ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ కొనుగోలు మద్దతు కొనసాగుతుంది. హెచ్ఈజీ ఆల్మోస్ట్ ఒక 10% మేర పెరిగింది. గ్రాఫైట్ ఇండియా ఒక 5% దాకా గెయిన్ అవ్వడం చూస్తున్నాము. రైన్ ఇండస్ట్రీస్ లాంటి బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్ బిలో 150 దాకా పడి మళ్ళీ వాటిలో కొనుగోలు మద్దతు ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తుంది. ఆశీష్ కచోలియా లాంటి ప్రధాన ఇన్వెస్టర్స్ మెల్లిమెల్లిగా పడినప్పుడల్లా స్టేక్ పెంచుకుంటున్నారు అన్న వార్తలు కూడా రైన్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో గెయిన్ అవడానికి మేజర్ రీజన్ గా చెప్పుకోవచ్చు. ఒక సెక్టార్ స్పెసిఫిక్ గా చూస్తే ఇవాళ ఒక మీడియా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లను నష్టాలు కొనసాగుతున్నాయి. పిఎస్సి బ్యాంక్స్, రియాలిటీ, ఐటీ బాగా వీక్ గా ఉంది. టీసీఎస్ రిజల్ట్స్ మనకి ఆఫ్టర్ మార్కెట్ రాబోతున్నాయి. 5:30 ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయబోతుంది టీసీఎస్ యాజమాన్యం. సో కొద్దిగా ఐటీ స్టాక్స్ లో వీక్నెస్ ఇంకా కొనసాగుతుంది. ఐటీ లో మనకి ఎస్పెషల్లీ టీసీఎస్ కూడా బాగా వీక్ గా ఇవాళ ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఎస్ బ్యాంక్ 7% దాకా షార్ప్ రికవరీ ఉంది. ఇండిగో ఒక 6% దాకా పెరిగింది. జెట్ ఎయిర్వేస్ లో కూడా పెరగడం చూస్తున్నాం బికాస్ ఏటీఎఫ్ ధరలు తగ్గించబోతున్న వార్తల నేపథ్యంలో. ఆర్ఎస్డబ్ల్యూఎం రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వేవింగ్ మిల్స్ నిన్న మధ్యాహ్నం కూడా ఇదే టైంలో మాట్లాడుకున్నాం, బాగా పడింది పీక్ నుంచి. సో ఫండమెంటల్ స్ట్రాంగ్ పెట్టాలి. సో ఆర్ఎస్డబ్ల్యూఎం ఇవాళ 15% దాకా లాభపడడం మనం చూస్తున్నాము. గోవా కార్బన్, విశాఖ లాంటి స్టాక్స్ లో కూడా 5-6% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్ లో ఐబీ హౌసింగ్, బంధన్ బ్యాంక్, భారత్ ఫోర్జ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యావెల్స్, ఎన్ఐటీ టెక్నాలజీ, సైంట్, ఇన్ఫీబీమ్, వీమార్ట్ లాంటి స్టాక్స్ తో పాటు షుగర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇది ఇప్పటిదాకా మార్కెట్ రెండు అల్లీస్ ఎలాంటి వ్యూతున్నారు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తం. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి క్రూడ్ ఒకటి తగ్గుతుంది, మళ్ళీ ట్రంప్ వ్యాఖ్యలు నానాటికి వేడిని పెంచుతున్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవన్నీ పక్కన పెడితే మనకి కొద్దిగా మనం బుల్ ఫేజ్ లో నుంచి పక్కకు జరిగి మెల్లిగా బేర్ గ్రిప్ లోకి ఎంటర్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది. సో మనం ఇతమిద్దంగా కంపల్సరీ బేర్ జోన్ లోకి ఎంటర్ అయ్యామంటే చెప్పలేని పరిస్థితి. సాధారణంగా బేర్ మార్కెట్స్ లో ప్రైజెస్ బాగా పీక్ నుంచి 60%, 70%, 80% పడుతూ ఉంటాయి. చాలా మంది బాగా పడ్డాయి కదా అని స్టాక్స్ కొనడం మొదలు పెడతారు. కాదండి, మళ్ళీ నెక్స్ట్ బుల్ మార్కెట్ కి ఈ స్టాక్స్ కానీ ఈ సెక్టర్స్ కానీ లైమ్ లైట్ లో ఉండే అవకాశాలు దాదాపుగా తక్కువే. గతంలో మనం చూసిన సుజలాన్, జిఎంఆర్ లాంటి చాలా క్లియర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ బుల్ మార్కెట్ కి ఏ సెక్టార్స్ ని ఏ స్టాక్స్ ని రాడార్ లో ఉంచుకోవడం మంచిదంటారు? యా, ఐ థింక్ మనకి ఇటువంటి షార్ప్ సెల్ ఆఫ్స్ వచ్చినప్పుడు ఒక సెక్టర్ అని కాకుండా ఒక క్వాలిటీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం చాలా బెటర్ అండి. బట్ రాబోయే రోజున సన్ రైజ్ ఇండస్ట్రీ ఏంటి అంటే మనం వీ కెన్ డెఫినెట్లీ సే యూనో కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనకి చైనాలో ఎన్ని ఆంక్షలు అయితే విధిస్తున్నారో, పొల్యూషన్ కంట్రోల్ మూలాన వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీస్ క్లోజ్ చేస్తున్నారో, అది మనం చాలా మటుకు ఇండియన్ కంపెనీస్ కి దోహదపడతాయి, బెనిఫిట్ అవుతాయని చెప్పి మనకి విశ్లేషకులు అంటున్నారు. అండ్ మనం ఆ రిజల్ట్స్ లో కూడా చూస్తున్నాం అటువంటి కంపెనీస్ దాంట్లో. సో సన్ రైజ్ సెక్టర్ కింద డెఫినెట్లీ వీ కెన్ గో విత్ కెమికల్ అండ్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ అండి. బట్ ఇందాక మీరు అన్నట్టు దెర్ ఆర్ సమ్ కంపెనీస్, కొన్ని సెక్టర్స్ లో కొన్ని కంపెనీస్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటాయి.
ఎందుకంటే మనం జనరలీ లాస్ట్ బూమ్ లో నుంచి ఈ బూమ్ కి తీసుకుంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని కూడా పెన్నీ స్టాక్స్ అయిపోలేదు. దెర్ ఆర్ సమ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ విచ్ ఆర్ స్టిల్ యునో డూయింగ్ వెల్. సో అట్లా మనకి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉండాలండి. ఈసారి మనకి డెఫినెట్లీ లాస్ట్ 1-1.5 ఇయర్ లో విపరీతంగా పెరిగాయి ఈ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్. కాబట్టి చాలా మటుకు స్టాక్స్ ఈసారి నెక్స్ట్ రన్ మొదలైనప్పుడు దే విల్ బి లెఫ్ట్ అవుట్ అండి. సో మనం రీసెంట్ టైమ్స్ లో ఒక మేజర్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ టెక్నాలజీ పెరగడం మూలాన, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ పెరగడం మూలాన అండ్ అల్గోరిథమిక్ బేస్డ్ ట్రేడ్స్ మూలాన ఏ చిన్న క్వార్టర్లీ రిజల్ట్స్ లో తేడా వచ్చినా గానీ, కొద్దిగా కన్సెన్సస్ ఎస్టిమేట్ కంటే తక్కువ వచ్చినా గానీ, రూట్లెస్ సెల్లింగ్ అనేది మెషిన్ పరంగా జరుగుతుంది. దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ ఇన్వాల్వ్ దేర్ ఆల్సో. ఆ కారణంలోనే మనం క్వాలిటీ నేమ్స్ అని ఒకప్పుడు అనుకునేవాళ్ళం, క్వాలిటీ ఐస్ క్రీమ్స్ ఒకటి, సింఫనీ ఒకటి, పీసీ జ్యువెలర్స్ ఒకటి, ఇటువంటివి చాలా బిగ్ బ్రాండ్ నేమ్స్ కూడా మోర్ దెన్ 50-60% చాలా అవలీలుగా పడిపోయినాయి. సో ఏవి పడతాయి ఒక సెక్టర్ పరంగా కాకుండా ఎక్కడైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఈ మధ్య చాలా స్ట్రాంగ్ గా అందరూ గమనిస్తున్నారు. కాబట్టి అది మనకి ఆన్ బ్యాలెన్స్ షీట్ ఆర్ యాన్యువల్ రిపోర్ట్ చదివితే తెలియదు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం పోర్ట్ఫోలియోని ఇటువంటి టైంలో సవరించుకోవచ్చండి. కొన్ని కొన్ని లాసెస్ ఉంటాయి తప్పదు, అది డెఫినెట్లీ లాస్ బుక్ చేసి పర్ఫార్మింగ్ సెక్టర్స్ ఆర్ పర్ఫార్మింగ్ కంపెనీస్ లోకి షిఫ్ట్ ఓవర్ అయితే రాబోయే నెక్స్ట్ మేబీ 2-3 ఇయర్స్ దాంట్లో లెఫ్ట్ ఓవర్స్ లో ఉండకుండా మంచి క్వాలిటీ ఆఫ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. సో మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు. ఇవాళ కొద్దిగా బుల్స్ ట్రాప్ జరిగింది, ఎందుకంటే నిన్నటి హ్యూజ్ గెయిన్స్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ లో ఈ స్థాయిలో పతనం వస్తుందని నేను నైట్ దాకా పెద్దగా తెలియదు, ఎందుకంటే ట్రంప్ వ్యాఖ్యల తర్వాత గానీ. బట్ స్టిల్ ఇంకా ఆపర్చునిటీస్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇవాళ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇంటర్డే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీస్ అంటే స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చండి, ఎందుకంటే మన మార్కెట్స్ రికవరీ అయిన విధానం చాలా స్ట్రాంగ్ రికవరీ అయింది. ఎవరు కూడా ఊహించలేదు ఇంత రికవరీ వస్తుందని లో నుంచి కూడా. మనకి ఎఫ్ఎండ్ఓ డేటా కానీ చూసుకుంటే చాలా, అంటే నిన్న ఆల్రెడీ మనకి బ్యాంక్ నిఫ్టీలో మంచి షార్ట్ కవరింగ్ వచ్చింది. తర్వాత ఈ రోజు కూడా పొద్దు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మెజారిటీ షార్ట్ కవరింగ్ అనేది మనకి చూసాము, లెడ్ బై ఎస్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఎస్ బ్యాంక్ ఒక టైంలో 9% దాకా పెరిగింది, చాలా స్ట్రాంగ్ గా మనకి లో నుంచి ఎస్ బ్యాంక్ రికవరీ కావడం చూసాము. ఏదేమైనప్పటికీ అటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో కూడా కొంచెం సపోర్ట్ కారణంగా నిఫ్టీ రికవరీ అయిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ ఇది ఫ్రెష్ ఇంట్రాడే పరంగా డే పరంగా ఇది బయింగ్ పాయింట్ కాదు. ఇక్కడ ఏంటంటే లోయర్ లెవెల్స్ లో కొన్న వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి ఫ్రెష్ గా కూడా షార్ట్ వైపు వెళ్ళమంటాను ఇంటర్డే పరంగా. ఈవెన్ ఓవరాల్ గా మార్కెట్ సెనారీలో చూసుకుంటే రాను రోజుల్లో మనం రోజు చెప్పుకునేది మార్కెట్స్ ఎన్ని రోజులు మనం డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కారణంగా, తర్వాత ఒకటి రెండు గ్లోబల్ ఈవెంట్స్ అంటే క్రూడ్ ఆయిల్ కారణంగా మన మార్కెట్స్ పడడం చూస్తున్నాం, అటు రూపీ కారణంగా. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ గా మళ్ళీ గ్లోబల్ కరెక్షన్ అనేది గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ కరెక్షన్ చూసాము. ఏషియన్ మార్కెట్స్ దాదాపు అన్ని కూడా 2-3% పైన నష్టపోయినాయి చాలా వరకు. కాబట్టి దీని ఎఫెక్ట్ రాన్న రోజుల్లో మళ్ళీ లిక్విడిటీ మీద ఉండొచ్చు. కాబట్టి రాను రోజుల్లో మార్కెట్స్ చాలా వరకు వీక్ గానే ఉండొచ్చు. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలంటే 10,200 కింద చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి ఉందండి. మనకి అక్కడ ఇది రెండోసారి ఈ మొన్న ఒక టైంలో వచ్చింది, అక్కడ నుంచి బౌన్స్ అయింది. మళ్ళీ ఈరోజు ఈసారి కూడా చూసుకుంటే దగ్గరగా అదే లో అనమాట. కాబట్టి ఈ నెక్స్ట్ రాను రోజుల్లో ఆ లోగాన్ని కట్ కాకుండా ఉంటే, అంటే 10,200 బిలో వచ్చిన లోస్ ఏదైతే ఉన్నాయో అవి కట్ కాకుండా ఉంటే మార్కెట్ షార్ట్ టర్మ్ కి 10,200 దగ్గర ఆగింది అనుకోవచ్చు. ఒకవేళ ఆ లోస్ కానీ కట్ అయిందంటే మరింత వీక్ కావచ్చు. తర్వాత ఈ రోజు ఇప్పటికీ రిస్కీ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీ 24,900 పుట్స్ ఈరోజు పుట్స్ ని ఇప్పుడు 66 రూపాయలు అట్లా ఉంది, ధైర్యం చేయగలిగితే అవి తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే ఫైన్. ఇంకా కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. సైమల్టేనియస్ గా చాలా మెయిల్స్ కూడా మనకి పెండింగ్ లో ఉన్నాయి. రవి కోమట్ రవి అడుగుతున్నారు, ఫినిక్స్ మిల్స్ అండ్ గుజరాత్ ఆల్కాలిసి డిల్ వైజ్ లాంటి స్టాక్స్ ని ఒక 5-10 ఇయర్స్ కోసం పిక్ చేసుకుందాం అనుకుంటున్నారట, పిక్ చేసుకోవచ్చా? ఫినిక్స్ మిల్స్, గుజరాత్ ఆల్కలి, ఎడిల్ వైజ్, గ్రాఫైట్, రైన్ ఇండస్ట్రీస్? నో నో, 5-10 ఇయర్స్ యూ షుడ్ నెవర్ ఎవర్ టేక్ ఎ కాల్ అండి ఒకటేసారి. అందులో కొన్ని ఇప్పుడు ఆల్కలి ఇటువంటివన్నీ కూడా దే ఆర్ వెరీ సైక్లికల్ స్టాక్స్. మనకి రీసెంట్ టైమ్స్ లో అట్లీస్ట్ ఒక 1 or 2 ఇయర్స్ బ్యాక్ దాకా దే ఆర్ కంప్లీట్లీ యూనో అన్టచబుల్స్ లాగా ఉండేవి. సో ఈ కారణం మూలన సిమిలర్ ద సేమ్ థింగ్ విత్ ఈవెన్ గ్రాఫైట్ స్టాక్స్. ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మనం దే ఆల్మోస్ట్ హ్యాడ్ ఏ కంప్లీట్ స్లంప్ అండ్ అన్టచబుల్స్ లాగా ఉండే. సో ఇప్పుడు అవి లైమ్ లైట్ లోకి వచ్చాయి. అలా మనం
డెఫినెట్లీ 1-2 ఇయర్స్ అహెడ్ కి 2-3 ఇయర్స్ టైమ్ స్పాన్ అనేది డెఫినెట్లీ మనం ఉంచుకోవడం మంచిది. బట్ 5-10 ఇయర్స్ మనం ఇటువంటి స్టాక్స్ కొని ఇవే ఉంచుకుంటామంటే డెఫినెట్లీ దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకున్నా బోత్ ద సెక్టర్ యాజ్ వెల్ యాజ్ ద కంపెనీ విద్ ఇన్ ద సెక్టర్. కాబట్టి మీరు ఈ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా మనకి ఒక ఎఫ్ఎంసీజీ కొద్దిగా పర్సంటేజ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, టెక్నాలజీ, ఫార్మసూటికల్స్ అండ్ మనకి రీసెంట్ టైమ్స్ లో ఏది లైమ్ లైట్ లో ఉంటాయి 1 or 2 ఆటోమొబైల్స్ కూడా అండ్ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్ ఇట్లా 5-6 సెక్టర్స్ లో యూ కెన్ బిల్డ్ ఎ డీసెంట్ పోర్ట్ఫోలియో అండి. బట్ డోంట్ బి కంప్లీట్లీ అబ్సెసివ్ గా కొన్ని స్టాక్స్ ఎంచుకుని 5-10 ఇయర్స్ కొనడం మాత్రం అంత ఉత్తమం కాదు. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు TV5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం, మెయిల్స్ అండ్ కాల్స్ సైమల్టేనియస్ గా. రవి చంద్రశేఖర్ అడుగుతున్నారు, బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ కరెంట్ ప్రైస్ లో బై చేసుకుందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, వాళ్ళ దగ్గర వ్యూ తీసుకుందాం అని. బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్, యా రెండు కూడా సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయిందండి. ఎస్పెషలీ బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 3000 దగ్గర నుంచి అబౌట్ 2000-2200 జోన్ కు వచ్చింది. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ విచ్ హ్యాపెన్స్ టు బి అ సెమీ హోల్డింగ్ కంపెనీ, సో బజాజ్ హోల్డింగ్స్ కూడా ఉంది విచ్ ఇస్ ఎ హోల్డింగ్ కంపెనీ, ప్యూర్ హోల్డింగ్ కంపెనీ. సో బజాజ్ ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కి కొనచ్చా? ఐ థింక్ ద బెస్ట్ వే టు బై ఇస్ నెక్స్ట్ 6 మంత్స్ SIP అండి. ఎందుకంటే మనకి రాబోయే మే జూన్లో నెక్స్ట్ ఇయర్ జనరల్ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ మంచి కరెక్షన్ అయింది. బోత్ ఆఫ్ దేమ్ ఆర్ గుడ్ అండ్ ఈ స్పేస్ లో రీటైల్ లెండింగ్ స్పేస్ లో దే ఆర్ పైనీర్స్ అండ్ లీడర్స్, అన్డిస్ప్యూటెడ్ లీడర్స్. కాబట్టి మీరు నెక్స్ట్ 3-4 మంత్స్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి 3-4 మంత్స్ ఆర్ 4-6 మంత్స్ దాకా SIP మోడ్ లో కొనుక్కోండి, ఎప్పుడు పడ్డా కొద్దిగా అడిషనల్ గా కొనండి. ఓకే, శిరీష్ హైదరాబాద్ నుంచి మరొక కాల్ ఉన్నారు. హలో, లాస్ట్ దివాళీకి బాలా గారు లక్ష్మీ మిషన్ వర్క్స్ ఒకటి రికమెండేషన్ ఇచ్చారండి, అది ఇప్పుడు తీసుకోవచ్చా? ఓకే. అనదర్ క్వశ్చన్ అంటే ఏంటంటే, ఇందాక స్పెషాలిటీ కెమికల్స్ సెక్టర్ లో కొనొచ్చు అని చెప్పారు కదా, అందులో అతులు కాకుండా ఇంకా ఏమైనా వేరే ఉన్నాయా రికమెండేషన్స్ బాలా గారు చెప్పాలండి? లక్ష్మీ మిషన్ వర్క్స్, LMW అండ్ ఎనీ other stock other than Atul in specialty chemicals? No, I'll not talk about specific stocks only, that we can always mali deepavali etlagu rane untundi. So Lakshmi Mission Works last Diwali ki recommendation ichan, dan tarvata adi almost recommend chesinappudu nunchi 50% paina perigindi, but almost malli adhe rate ku vachindani. It's a very good company, andulo doubt ledu. Textile machinery rangamlo vallu pioneers and leaders and one of the very rare companies. ఇండియాలోనే కాకుండా వాళ్ళు గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఒకప్పుడు ఈ కంపెనీకి దేర్ వాజ్ ఆల్మోస్ట్ వెయిటింగ్ లిస్ట్ టు గెట్ లక్ష్మీ మిషన్ వర్క్స్ వాళ్ళ మిషనరీకి. సో ఫండమెంటల్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, దే ఆర్ ఇన్ ద రైట్ ఫీల్డ్. ఎస్పెషలీ మనకి టెక్స్టైల్ కంపెనీస్ అన్నిటికీ అప్గ్రేడేషన్ ఫండ్ కూడా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ప్రోత్సాహం కలిగిస్తుంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ కంపెనీ టు అక్వైర్. ఇక్కడ కూడా మీరు స్ట్రేట్ అవే కొనొచ్చు, ఒక 10-15% కరెక్షన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి. అండ్ కెమికల్ స్పేస్ లో అతులు కాకుండా అంటే యూ షుడ్ ఆల్వేస్ బై ఏ గుడ్ కాంగ్లోమరేట్ అనే గతంలో కూడా చెప్తానండి, చాలా సార్లు చెప్పడం జరిగింది. ఐ థింక్ స్టిల్ మీరు అతుల్ బికాస్ యూ మెన్షన్ ద నేమ్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. యూనో ఎప్పుడైనా కానీ మనకి లోవర్ రిస్క్ కూడా మనం చూసుకుంటున్నాం, రిస్క్ మేనేజ్మెంట్ నాట్ ఓన్లీ బయింగ్. So I think it's a good company. Rabai Rojali, if there are any good ideas, we'll definitely give it to you. Mara Karan Naru, Vidya Sagar. Arayin, Vidya Sagar. Sir, very good afternoon, sir. Bala Sagar. Sir, Bala Sagar, good afternoon, sir. Sanadar Sanwar, sir. Hello, sir. Bawanar, sir. Namaste. Sir, you know, Graphite India, HEG, Rain Industries, ఇది కొనాలనుకుంటానని సార్, ఈ రేట్ లో ఇప్పుడు అచీవ్ కొనొచ్చా? అది సర్వీస్ కాలం మిమ్మల్ని అడగడం అయితే ఫైన్, థ్యాంక్ యూ.
గ్రాఫైట్, రైన్ అండ్ హెచ్ఈజీ ప్రజెంట్ రేట్ లో బై చేసుకోవచ్చు. చాలా మనకి ఎక్స్ట్రీమ్లీ వాలటైల్ వాలటాలిటీ ఈ స్టాక్స్ లో చూసామండి. రెయిన్ వీసా యూనో లాస్ట్ క్లోజ్ టు 500 రూపీస్ నుంచి 150 రూపాయల దాకా కూడా పడడం చూసాం. అది టూ ఇయర్స్ బ్యాక్ ఆర్ 1.5-2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఆల్మోస్ట్ 30-35 రూపీస్ నుంచి 500 వెళ్ళడం కూడా చూసాం. వీ హావ్ సీన్ బోత్ ద వేస్ ఆఫ్ అప్ అండ్ డౌన్ సిమిలర్లీ ఈవెన్ ద అదర్ టూ కంపెనీస్ విచ్ యూ మెన్షన్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు మేము కొనొచ్చా లాంగ్ టర్మ్ అనేది, ఐ థింక్ అవన్నీ కూడా మళ్ళీ స్ట్రాంగ్ గ్రోత్ పాత్ లో ఉన్నాయండి. సో దెర్ ఆర్ ఆల్వేస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మూలాన రకరకాల వార్తలు వచ్చాయి వీటిల్లో, అండ్ వీటిల్లో ప్రైజింగ్ అనేది కన్సిస్టెన్సీ ఉంటుందా లేదా అనేది కూడా కొద్దిగా వాలటాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ ఆల్సో ప్రైజింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. రియాక్షన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ ఇట్స్ ప్రాబబ్లీ బెటర్ టు బై, బట్ డోంట్ చేజ్ ఎ స్టాక్. ఎందుకంటే ఈ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ చూసుకున్నా కానీ ప్రైజెస్ అక్కడి నుంచి దర్ ఆన్ అ వెరీ స్ట్రాంగ్ వికెట్ ఇంత వీక్ మార్కెట్లో కూడా. సో మీకు స్ట్రేట్ అవే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, షుడ్ యూ చేజ్ ద స్టాక్స్? నో, వెయిట్ ఫర్ ఎ రియాక్షన్, దాని తర్వాత కొనుక్కోవడం బెటర్. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ ఫర్ కాలర్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. జిఎంఎం ఫాడ్లర్, జిఎంఎం ఫాడ్లర్ అండ్ కేపిఆర్ మిల్స్, ఈ రెండు స్టాక్స్ ఫండమెంటల్స్ కి ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా 1-2 ఇయర్స్ కోసం అని చెప్పేసి బాలాగారు ప్లీజ్. జిఎంఎం ఫాడ్లర్ అండ్ కేపిఆర్. యా, కేపిఆర్ మిల్స్ ఇస్ అ సింపుల్ స్టోరీ అండి. ఇట్స్ అ టెక్స్టైల్ కంపెనీ, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అందులో పెడిగ్రీ అండ్ మేనేజ్మెంట్ చాలా మంచిది. ఇట్స్ అ నార్మల్ టెక్స్టైల్ కంపెనీ అలాంగ్ విత్ మేబీ గార్మెంట్స్ అవి ఇవన్నీ. ఈ రోజుల్లో ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీస్ అండి. కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీ, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. మేనేజ్మెంట్ ఈస్ వెరీ క్లీన్ అండ్ నీట్. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏమీ లేవు. రీసెంట్లీ ఎక్స్పాన్షన్ కూడా బాగానే చేపట్టారు. సో ఫండమెంటల్స్ పరంగా కేపిఆర్ ఈజ్ ఎక్సలెంట్. GMM Fowdler is a MNC company and basically they do this glass line machinery for pharmaceuticals and fine chemical companies. So aa space lo gathamlo manaki Nile ane oka company undedi, adi they have just sold their business on a slump basis. So especially reactors lo, glass line reactors lo GMM Fowdler ane vaallu very strong players andi. It's a multinational company, so fundamentally it's a very strong company. Zero debt levels unna company. అండ్ రాబోయే రోజుల్లో విజిబిలిటీ ఆఫ్ బిజినెస్ కూడా నెక్స్ట్ 3-5 ఇయర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి రెండు కంపెనీలు కూడా మీరు మంచివే సెలెక్ట్ చేసుకున్నారు, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. కెన్ యూ గో అహెడ్ అండ్ బై? డెఫినెట్లీ బై ఇట్ ఓవర్ ద నెక్స్ట్ 3-4 మంత్స్ ఇన్ 3-4 పార్సెల్స్. ఓకే, కొన్ని మెయిల్స్. సతీష్ అడుగుతున్నారు, హెవెల్స్ ప్రెసెంట్ రేట్ లో తీసుకుందాం అనుకుంటారు, ఒక 2 ఇయర్స్ కోసం హెవెల్స్ పిక్ చేసుకోవచ్చా? హెవెల్స్ స్లోగా మీరు స్టార్ట్ చేయొచ్చండి, పిక్ చేసుకోవచ్చు. అయితే ఇదేంటంటే ఇది మొన్న బేర్ మార్కెట్ లో పెద్దగా పడలేదండి. అయితే ఈ మధ్య లాస్ట్ ఒక 1 మంత్ గా ట్రెండ్ కానీ గమనిస్తే హెవెల్స్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. కాబట్టి ఈ డౌన్ ట్రెండ్ అనేది కొన్ని రోజులు కొనసాగవచ్చు. అయితే ఎక్కడ ఎగ్జాక్ట్ బయింగ్ పాయింట్ అనేది మనం చెప్పడం కష్టం అండి, ఎందుకంటే మార్కెట్స్ లో వోలటాలిటీ దృష్ట్యా. కాబట్టి ప్రస్తుతానికి మీరు కొనుక్కోండి, అయితే ఇప్పుడే వద్దు, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడంటే రీసెంట్ గానే కరెక్షన్ స్టార్ట్ అయింది, కాబట్టి ఈ కరెక్షన్ కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇది నేను అనుకోవడం 520 లెవెల్స్ ను కూడా ఓవర్ ఏ పీరియడ్ లో, అంటే ఇమీడియట్ గా కాదు, కొంత టైంలో 520 ఆ లెవెల్ కి రావచ్చు. అది కూడా 520 కూడా బ్రేక్ అయితే ఈవెన్ న్యూ లోస్ కూడా ఫామ్ కూడా చేయొచ్చండి. కాబట్టి ప్రస్తుతానికి 520 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు అది బ్రేక్ కాకపోతే అక్కడ కొనుక్కోండి. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం అయితే మించిపోతుంది మనకి. బట్ కొద్దిగా మళ్ళీ పీక్ లెవెల్స్ నుంచి మేబీ కొద్దిగా వీక్నెస్ కూడా మళ్ళీ, అంటే ఇంతకాలం రికవరీ అయితే 50% దాకా రికవరీ చూసాం, బట్ ఆ రికవరీ కూడా మెల్లమెల్లగా మళ్ళీ మనకి తగ్గడం కనిపిస్తుంది. వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది, కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా వోల్టైల్ యాక్టివిటీ ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 10,300 లెవెల్ బ్రీచ్ చేసి మళ్ళీ 10,291 దగ్గర నిఫ్టీ అయితే కొనసాగుతుంది. అండ్ వెబినార్స్ గురించి మళ్ళీ పదే పదే చెప్తున్నాం, రేపు ఈవినింగ్ కల్లా మీరు రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ పూర్తి చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఫ్రైడే మార్నింగ్, సాటర్డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి 7:00 వెబినార్ జరగబోతుంది, టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన వర్క్ షాప్స్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆ నోట్తో బుల్టెన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం, మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్, టీవీ 5 మనీలో కలుద్దాం. స్టే విత్ అస్. We'll be right back.